నమస్తే గాయ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. సో మీ బ్యాచ్ వాళ్ళకి కానీ ఎవరికి కానీ అందరికి కానీ షేర్ చేయండి. సో మెయిన్ ఈ వీడియో వచ్చేసి లైక్ వై స్ప్రింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాప్జెమిని ట్రైనింగ్. సో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్లో లైక్ క్యాప్జెమిని ట్రైనింగ్లో ఈ స్ప్రింట్ అనేది, స్ప్రింట్ మాడ్యూల్ ఉంటుంది కదా, సో ఇదనేది 70% మార్క్స్ ఉన్నట్లు మనం లైక్ ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే లైక్ ఈ స్ప్రింట్ అనేది ఎందుకంటే ఇంపార్టెంట్ నేను చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మాడ్యూల్స్ M1 M2, లైక్ కోడింగ్ రౌండ్ ఉంటుంది, ప్రాక్టికల్ రౌండ్ ఉంటుంది. సో ఫస్ట్ M1 ఎగ్జామ్ ఉంటుంది కదా. సో M1 M2 అయిపోయిన తర్వాత ఈ స్ప్రింట్ అనేది కండక్ట్ చేస్తారు అన్నమాట అందరికీ. సో స్ప్రింట్ అనేది ఏంటి, లైక్ నార్మల్గా స్ప్రింట్ ఏంటంటే మనకు ఒక కేస్ స్టడీ ఇస్తారనమాట. లైక్ ఇది ఎట్లా అంటే సిమిలర్ టు ప్రాజెక్ట్ లాగా, అంటే మనం ఒక మినీ ప్రాజెక్ట్ అనుకోండి స్ప్రింట్ అంటే. సో కేస్ స్టడీ ఇస్తారు. కేస్ స్టడీ అంటే ఒక డాక్యుమెంట్, లైక్ ఆ డాక్యుమెంట్లో మనకి ఒక డేటా ఇస్తారు, లైక్ పైపైన ఈ డేటా ప్రకారంగా మనము అప్లికేషన్ అనేది డిజైన్ చేయాలని చెప్పేసి దాన్ని కేస్ స్టడీ అంటారు. సో ఈ స్ప్రింట్లో కేస్ స్టడీ ఇస్తారు మనకి. కేస్ స్టడీ ఇచ్చేసి కేస్ స్టడీ విధంగా మనకి మనం చేసే టాస్క్ స్ప్రింట్ ఉంటుంది కదా, సో అది చేయాలి. సో ఆ కేస్ స్టడీ ప్రకారం మనము ఇంప్లిమెంట్ చేస్తాం మన అప్లికేషన్ కానీ, లైక్ ట్రైనింగ్లో మినీ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, సో అది కానీ ఆ కేస్ స్టడీ ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేసి దాన్ని మనము PPT కింద కన్వర్ట్ చేస్తాం. PPTలో మనం ఎట్లెట్లా ప్రాసెస్ చేసినాం, ఇది స్ప్రింట్ అనేది ఎట్లెట్లా చేసినాం అని చెప్పేసి పాయింట్ టు పాయింట్ క్లియర్గా PPT చేసి, PPTలో మనం స్క్రీన్ షాట్స్ అవి ఇవి ప్లేస్ చేసేసి దాన్ని మనము స్ప్రింట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత స్ప్రింట్ ఎవాల్యుయేషన్ అప్పుడు SME ఆర్ సీనియర్స్ ఆర్ మన ట్రైనర్ ఉంటాడు, సో అది ప్రజెంట్ చేస్తాం. సో ఆ స్ప్రింట్లో ఉన్న మ్యాటర్ మొత్తం మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. మనం ఎట్లా చేసినాం స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు మనకి మార్క్స్ అలాట్ చేస్తారు. సో ఇది స్ప్రింట్, టోటల్ స్ప్రింట్ ఇంప్లిమెంటేషన్ అండ్ స్ప్రింట్ ఎవాల్యుయేషన్ అనేది ఇట్లుంటుంది. సో దీంట్లో మెయిన్ ఎందుకు ఈ స్ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నా అంటే, మెయిన్ రీజన్ ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ మనకి ఈ స్ప్రింట్లోనే పడతాయి అన్నమాట. మాడ్యూల్లో మీకు తక్కువ MCQలో కానీ ప్రాక్టికల్లో కానీ తక్కువ మార్క్స్ వచ్చినా స్ప్రింట్లో మీరు మినిమం 80-90% స్కోర్ చేసినా, ద బెస్ట్ ఇచ్చినా సరే మీకు మార్క్స్ ఫుల్ ఇక్కడనే యాడ్ అవుతాయి అన్నమాట. సో మనకి 2 స్ప్రింట్స్ ఉంటాయి మొత్తము ట్రైనింగ్లో. 2 స్ప్రింట్స్లో మీరు కనుక మంచిగా పర్ఫామ్ చేస్తే మాత్రం ఈజీగా ట్రైనింగ్ అనేది క్వాలిఫై అయిపోతారు. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను 3 పాయింట్స్లో చెప్తాను మీకు ఎందుకు ఇంపార్టెంటో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ స్ప్రింట్లో మనకి మెయిన్గా చూసేది ప్రజెంటేషన్. సో ఫస్ట్ పాయింట్ ప్రజెంటేషన్, ఎందుకంటే ఎవాల్యుయేషన్ అంటే నథింగ్ బట్ స్ప్రింట్ అయిపోయిన తర్వాత మనం వైవా లాగిస్తాం. సో ప్రజెంటేషన్ ఇస్తాం అన్నమాట, మనం ఏం చేసినాం అని చెప్పేసి అవతల SME ఉంటాడు. SME అంటే సీనియర్, సమ్ సీనియర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది చేసినాం మేము స్ప్రింట్లో అది చేసినాం అని చెప్పేసి. సో ద వే యూ ప్రజెంట్ అంటే ప్రజెంటేషన్ అనేది మీరు ఎలా ఇస్తున్నారు అనేది వాళ్ళు మెయిన్గా అదే చూస్తారు. ఎందుకంటే రేపు మీకు ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత మీకు మొత్తం ఈ కమ్యూనికేషన్ ఎట్లా ఉంది దాన్ని బట్టి ప్రాజెక్ట్లోకి తీసుకుంటారు. ఎందుకంటే ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మీరు వేరియస్ క్లయింట్లు కానీ వేరియస్ వాళ్ళతో కానీ మీరు మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. సో మీ కమ్యూనికేషన్ని ఫస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచే ట్రైనింగ్ నుంచే చూస్తారు కాబట్టి మీరు ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ చూస్తారు, దానికే మార్క్స్ ఫస్ట్ చేస్తారు. సెకండ్ వచ్చేసి, సో ఫస్ట్ ఇది ప్రజెంటేషన్ అన్నమాట, సెకండ్ వచ్చేసి మీ PPT ఎలా PPTని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, PPT స్టైల్ చూస్తాడు. మీరు ఎట్లా ఫాంట్ వాడినరు, ఎట్లా పిక్స్ వాడినరు, టెక్స్ట్ ఎంత వాడినరు, స్క్రీన్ షాట్స్ ఎన్ని వాడినరు, ఇట్లా డీటెయిల్గా వాళ్ళు మీ PPTని చూస్తారు. ఎందుకంటే మనం చెప్తాను కదా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత PPT ఇలాగే చేయాల్సి ఉంటుంది, మనకి ఇచ్చే వర్క్తో పాటు ఇట్లాంటి వర్క్ ఇస్తారు, దాన్నే సాఫ్ట్ స్కిల్లో మనకి చెప్తారు చాలామంది. సో మీ PPT చూస్తారు, సెకండ్ PPT చూస్తారు అని చెప్పిన కదా. సో PPT ఎవరైతే చేస్తున్నారో చేసేటప్పుడు నీట్ అండ్ క్లీన్గా ప్రజెంట్ చేయండి. థర్డ్ వచ్చేసి మీరు బై హార్ట్ చేస్తున్నారా లేకుంటే టెక్నికల్గా మీరు అర్థం చేసుకుంటున్నారా అనేది చూస్తారన్నమాట. వాళ్ళు క్వశ్చన్స్ అడిగేది ఇట్లా మిమ్మల్ని డెఫినేషన్స్ అడగరు, ఎప్పుడైనా స్ప్రింట్లో చిన్న చిన్న డెఫినేషన్లు అవి అడగరు, అది ఎట్లా వర్క్ అవుతుందో అడుగుతారు. లైక్ మీరు ఇప్పుడు సపోజ్ ఒక స్ప్రింట్ చేసింటే వైవాలో లైక్ ఎవాల్యుయేషన్లో మీరు PPT ప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్కి ఇట్లా ఎలా అడుగుతారంటే లైక్
మీకు ఏం అర్థమవుతుంది, ఏం అర్థమైంది చేస్తే. సో సపోజ్ ఒక కోడ్ ఉందనుకోండి, ఆ కోడ్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అంటే కోడ్ సపోజ్ ఇప్పుడు ఆ కోడ్ సమ్ వాల్యూస్ని, పర్టికులర్ వాల్యూస్ని ఇంపోర్ట్ చేసుకుని కనుకోండి, సో ఇంపోర్ట్ ఆ వాల్యూస్ని ఎలా చేసుకుంటుంది, ఆ ప్రాసెస్ ఏంది అని అడుగుతారు. సో మనకి ఇట్లా బై హార్ట్ చేసే కన్నా మనం స్ప్రింట్లో ఏమైతే నేర్చుకున్నామో, సో అవి ఎలా నేర్చుకున్నాం, ఎలా చేసినాం అనేది వాళ్ళకి క్లియర్ కట్గా చెప్తే 100% ఫుల్ మార్క్స్ గ్యారంటీ. సో ఈ మూడు మనకి చూసుకున్నట్లయితే ఎంత ఇంపార్టెంట్ అంటే, రేపటి నాడు మనకి ప్రాజెక్ట్లో కానీ, ప్రాజెక్ట్లో మనం చేసేది ఇక్కడ స్ప్రింట్లో చేస్తున్నాం. యాక్చువల్ చెప్పాలంటే అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఎంప్లాయీస్ అందరూ ఏవైతే చేస్తున్నారో, ఇక్కడ ఒక మినీ టైప్ చిన్న టాస్క్ని వాళ్ళు ఆ విధంగా ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. సో అందుకే స్ప్రింట్ అనేది ఇంత ఇంపార్టెంట్ అన్నమాట. సో స్ప్రింట్లో మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి మీకు. మాడ్యూల్లో తక్కువ వచ్చినా కదా, స్ప్రింట్లో మంచి మార్క్స్ వస్తే మాత్రం మీకు ఈజీగా పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్ప్రింట్లో కనుక మీరు బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ఎల్1లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఇట్లా ఉన్నాయి. సో స్ప్రింట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే డూ ఆర్ డైలాగ్ ఉంటుంది. సో స్ప్రింట్ మీరు స్ప్రింట్ వచ్చిందంటే చాలు, కాన్సన్ట్రేషన్. సో ఇది అన్నమాట. సో అందుకే స్ప్రింట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అంతే కాదు ఈ వీడియోలో లైక్ స్ప్రింట్ మాడ్యూల్ మీద లైక్ దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పిన. సో ఎవరైతే ఎగ్జామ్స్ ఉన్నాయో, ట్రైనింగ్ జరుగుతుందో, వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్గా స్ప్రింట్లో మంచి పర్ఫామ్ చేయండి. అండ్ యా ముందు ముందు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వీడియోస్ అయితే వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేసి అండ్ రైట్ ఉంటాం అలా.